హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లాలు అందాలు. ఈరోజు నేను పిల్లల్ని ఎలా చదివించాలి, పిల్లలు ఎలా చదివితే మర్చిపోకుండా ఉంటారు అనే చిన్న చిన్న టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలామంది పేరెంట్స్ ఏం ఫీల్ అవుతుంటారంటే, మా పిల్లల్ని నేను చదివిస్తున్నామండి, ఎంత చదువుతున్నా కూడా వాళ్ళు మర్చిపోతున్నారు అండ్ వాళ్ళు అంటే చదివే ఎంతసేపు బాగా చదువుతున్నారు, మాకు తిరిగి అప్పచెప్తున్నారు, బట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి దాన్ని ప్రజెంట్ చేయలేకున్నారు. అండ్ అలాగే పిల్లలు ఎంతసేపు చదవమని మేము సత్తా పోరాడినా చదవట్లేదు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ చెప్తుంటారు పేరెంట్స్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. సో వాటికంటే ముందు నేను పేరెంట్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని చదవమని చెప్పండి ఇష్టంతో, అంతేగాని భయపెట్టి చదివించకండి. ఇప్పుడు ఒక క్లాస్లో 15 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఈ 15 మెంబర్స్ని మీరు ప్రతి ఒక్కరూ స్టేట్ ఫస్ట్ రారు కదా. సో పిల్లలకి ఏంటి, మార్క్స్ అనేవి ఇంపార్టెంట్, అంతేగాని అతను ఫస్ట్ వచ్చాడు నువ్వు రాలేదు, మీరు ఫస్ట్ రావాల్సిందే అని చెప్పకండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ రారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, భయం కాకుండా చదువు నానా చదవాలి, సో చదివితేనే కదా నీకు లైఫ్, ఇష్టపడి చదువు, కష్టపడి కాదు. సో మార్క్స్ వచ్చాయా, ఓకే ఇప్పుడు తగ్గాయి కదా, నెక్స్ట్ టైం వస్తాయి, ఇబ్బంది లేదు. సో నీకు ఎందులో అయితే మార్క్స్ తగ్గాయో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. సో ఇలా మీరు తనకి చెప్పారంటే మీ పిల్లలు అర్థం చేసుకుంటారు, ఓకే నేను ఈ సబ్జెక్ట్లో డల్గా ఉన్నాను, నెక్స్ట్ టైం ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పి. అంతేగాని మీరు అలా కాకుండా నీకు మార్క్స్ తగ్గాయా, ఎందుకు తగ్గాయి, ఎవరికి చెప్తావు అసలు అని చెప్పి చాలామంది ఏం చేస్తుంటారు, నీకు మార్క్స్ రావాల్సిందే, నువ్వు ఫస్ట్ రావాల్సిందే, నేను ఒప్పుకోను లేకపోతే అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడతారు. దయచేసి అలా మాట్లాడకండి, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా ఒక్కసారి హట్ అయ్యారంటే అది మనసులో పడిపోద్ది. మా అమ్మకి నేను చదువుతున్నా సరే మార్క్స్ ఏదో కొంచెం తగ్గాయి అని చెప్పి, ఆ మార్క్స్ కోసము ఇలా నన్ను ఇసుగు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దయచేసి ఆ ఫీలింగ్ పిల్లలకి తీసుకొని రాకండి. మీరు ఏం చేసినా సరే పిల్లల్ని ఇష్టంతో చేసేలా చేయండి. అలాగే ఇప్పుడు చదువు మార్క్స్ గురించి చెప్పాను, మరి చదివింది మర్చిపోతున్నారన్నారు కదా, ప్రతి పిల్లల్లో అండి నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఏ పిల్లవాడికి కూడా మతిమరుపు అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళల్లో ఏదైనా విటమిన్ లోపాలు ఉంటే తప్పితే పిల్లలకి మెమరీ పవర్ పెరగడానికి కావాల్సిన విటమిన్స్ ఫోలైట్స్ మొత్తం ఇవ్వండి, ఎందుకు మీ పిల్లలు మర్చిపోతారు. మీరు పెట్టే ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ ఫుడ్ అంటే మేడం మేము అంతా తెచ్చిపెట్టలేము, కొందరు బాదం పప్పు తినాలంటున్నారు, ఆ బాదం పప్పు మేము డైలీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము, మాకు అంత స్తోమత లేదు అనే వాళ్ళు కూడా నేను చూశాను. సో మీరు డైలీ బాదం పప్పు పెట్టాల్సిన అవసరం లేదు, పల్లీలు పెట్టండి, బాదం పప్పుకి రీప్లేస్ పల్లీలు, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది పల్లీలు. మీకు మెమరీ పవర్ పెరగడానికి ఏ ఫుడ్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది నేను మళ్ళీ చెప్తాను, ఈ వీడియో అయితే దాని గురించి కాదు కదా. సో అంటే ఫుడ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి, మీరు ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి వాళ్ళకి. సో అప్పుడు హెల్దీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ పిల్లలు సరిగ్గా అంటే చదవమంటే మారం చేస్తున్నారు, అఫ్కోర్స్ అండి చదవమనగానే మారం చేస్తారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉండొస్తారు. స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ మీరు చదవండి రాయండి చేయండి అంటే వాళ్ళకైనా పాపం అసలు ఎలా ఉంటుంది ఆలోచించండి. సో మీరు ఏం చేయాలి అంటే పిల్లలకి మార్నింగ్ ఒక టైం టేబుల్ వేసుకోండి, టైం టేబుల్ వేసుకొని ఎలా చదవాలి, ఇప్పుడు మార్నింగ్ ఏం చేయాలి, స్కూల్కి వెళ్ళాక ఏం చేయాలి, స్కూల్ నుంచి వచ్చాక ఏం చేయాలి, ఆ టైం టేబుల్ ఎలా అనేది నేను మీకు వేసి చూపిస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా మీరు మీ పిల్లలకి మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అండ్ అలాగే స్కూల్ నుంచి వచ్చారా, వదిలేయండి తనని ఒక 30 నిమిషాల వరకు ఫ్రెష్ అయ్యి ఆడుకొని తర్వాత వచ్చి హోంవర్క్, అది కూడా నీట్గా సబ్జెక్ట్స్ అన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఏ సబ్జెక్ట్ హోంవర్క్ ఇచ్చారు డైరీ ఓపెన్ చేయండి, చూడండి, ఆ డైరీ ప్రకారం మీరు వర్క్స్ చేయించండి కూర్చోబెట్టి. మిస్టేక్స్ చేశారనుకోండి హోంవర్క్ చేస్తూ చేస్తూ, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అండి హోంవర్క్ చేస్తూ చేస్తూ మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ నీతో తలనొప్పి అయిపోతుంది, ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి హోంవర్క్ చేయడం, ఇలా తలలు బాధేసుకుని అరిచేసి గందరగోళం పెట్టేస్తారు. అలా చేయకండి, మిస్టేక్ చేశారా ఫిక్స్ చేయండి, ఆ మిస్టేక్ ఇంకోసారి చెరగకుండా చూడండి, నానా ఇలా కాదు, చూడు ఇక్కడ నువ్వు మిస్టేక్ చేసావు, ఇది చెయ్యకు, ఈ మిస్టేక్ని నువ్వేం చేయాలి చూసావా, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, ఇక్కడ దీన్ని ఇలా రాయకూడదు, నువ్వు ఈ లైన్స్లోనే రాయాలి, ఇలా చెప్పండి. ఒకసారి మిస్టేక్ అయితే మీరు రాసి చూపించండి ఇలా రాయాలి అని, కూల్గా చెప్పండి. పిల్లలకి మీరు ఎంత కూల్గా చెప్తారో అంత నీట్గా వింటారు. చాలాసార్లు చెప్పాను మీరు గట్టిగా అరిచారంటే వాళ్ళకి మీరే విలన్స్, మీరే దెయ్యాలు,
అలా అయితే ఎప్పుడూ కూడా కనిపించకండి. మీరు ఎంత కూల్గా ఎంత నీట్గా చెప్తారో అంత నీట్గా పిల్లలు వింటారండి. ఇంతకుముందు కూడా చెప్పాను కదా వాళ్ళకి మీరే రోల్ మోడల్స్ అని, అలాంటి ఇన్స్పిరేషన్ మీరే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హోంవర్క్స్ గురించి చెప్పాను, హోంవర్క్స్ రాపిస్తారు, అలాగే చదవడానికి చెప్పాను, చదవడానికి టైమింగ్స్ అండి. పిల్లల్ని టీవీ, నేను ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రానిక్స్కి అంటే మొబైల్స్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, దూరంగా ఉంచమని చెప్పాను. సో వాటిని దూరంగా ఉంచినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు చేసే పనేం ఉండదు. సో వాళ్ళని త్వరగా నిద్రపోమని చెప్పండి. నన్ను అడిగితే నేను ఇచ్చే సజెషన్ పిల్లలకి 9 కల్లా నిద్రపిచ్చేసేయండి. ఎర్లీ మార్నింగ్ ఏమైనా కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ 4కి నిద్ర లేపేయండి. ఎర్లీ మార్నింగ్ 4కి నిద్ర లేపేసి 6 అవసరం లేదు, 5:30 వరకు చదివించండి. మళ్ళీ కావాలంటే వాళ్ళకి నిద్ర వస్తుందంటే 5:30 to 6:30 పడుకోమని చెప్పండి. తర్వాత లేస్తారు, వాళ్ళు రెడీ అవుతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. అంటే అంతకుమించి పిల్లలు చేసే పనేమి ఉండదు కదా. కానీ నేను పర్టికులర్గా 4 అని ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మకాలం అంటారండి కదా. సో ఇప్పుడు నేను మామూలుగా మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు బ్రహ్మకాలంలో చదివితే గుర్తుంటుంది అని చెప్పి, సో అలా చెప్పాను. బట్ సైంటిఫిక్గా ఏంటంటే పిల్లలు గుర్తుండదు అనే దానికన్నా ముందు ఎందుకు ఉండదు అంటే, పిల్లలు చదివేది ఎప్పుడు కూడా ఎలా చదువుతారంటే బుక్ ఏమో చూస్తుంటారు, చదువుతూ ఉంటారు. బట్ లోపల అబ్బా ఈరోజు మా మమ్మీ ఏం కూర వండిందో, ఈరోజు ఆ సీరియల్లో ఏమైపోతుందో, ఈరోజు మా మేడం నన్ను తిట్టింది, ఇలా ఆలోచిస్తుంటారు. అంటే వాళ్ళు చదువుతున్న బ్రెయిన్ అనేది మాత్రం ఎక్కడికో వర్క్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏం చేయాలంటే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపారంటే సీరియస్లీ అండి, మనం మార్నింగ్ నిద్ర లేయగానే మనకి ఎలాంటి ఆలోచనలు ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటాము. ఆ టైంలో చదివితే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. గుర్తుండదు అనే ప్రసక్తే లేదు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను కదా, ఈ టిప్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎంత ఇదిగా మర్చిపోయే వాళ్ళనైనా సరే మీరు ఆ టైంలో లేపించి చదివించారంటే ఖచ్చితంగా వాళ్ళకి గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు ఏంటి, ఎందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, మర్చిపోతున్నారు, వీటివరకు చెప్పాను. ఇంకోటి అండి, పిల్లలకి భయంతో అంటే ఇప్పుడు పిల్లలు బై హ్యాట్ పద్ధతి ఎక్కువైపోయింది. బట్టి కొట్టేసామా, అప్పటికప్పుడు ఎగ్జామ్లో రాసామా, అయిపోయింది. అది స్కూల్ వరకు. బట్ వాళ్ళు అసలు నేర్చుకుంది ఏంటి, పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళి రాయాలంటే ఏముంటుంది, బట్టి కొట్టి రాస్తే కుదరదు కదా. సో పిల్లలకి మీరు ఏం చేయాలి అంటే, పిల్లలు ఎప్పుడైనా సరే అండి, పిల్లలనే కదా మనమైనా సరే, సినిమా చూపిస్తే ఏదైనా గుర్తుండిపోతుంది అవునా కదా. సో విన్న దానికన్నా చదివిన దానికన్నా చూసింది మనకి గుర్తుండిపోతుంది. సో ఈ చూసింది మనకి ఎంత ఇదిగా గుర్తుండిపోతుందంటే, మర్చిపోదామని ట్రై చేసినా మనం మర్చిపోలేము. సో నేను మీకు ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, ప్రొజెక్టర్ క్లాసెస్ అని స్కూల్స్ ప్రతి స్కూల్లో ఉంది. ఈ క్లాసెస్ అంటే ప్రొజెక్టర్ క్లాస్ ఎందుకు పెట్టారంటే, ఇలా పిల్లలకి గుర్తుండటానికే పెట్టారు. మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కటి అండి, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే దానికి సంబంధించిన యాప్స్ చాలా ఉన్నాయి. పిల్లలకి సంబంధించిన యాప్స్, బైజూస్ యాప్స్ అని, యూట్యూబ్లోనే ఇంకా స్టోరీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లెసన్కి సంబంధించిన ఒక కార్టూన్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇలాంటి అంటే ఇంగ్లీష్ వరకు అయితే ఇంగ్లీష్, తెలుగు వీటి వరకు కార్టూన్ స్టోరీస్ ఉన్నాయి. సోషల్ అవి అయితే నేను చెప్పట్లేదు. సో వీటికి ఏం చేస్తారంటే, మీ పిల్లలకి ఆ స్టోరీ చూపించండి, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ ఎలా పెడుతున్నారండి, సిసి మోడల్ అంటే ఓన్గా రాయాలి, లెసన్ వినడం, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత దాన్ని చూసుకొని ఓన్గా రాయడం, బై హ్యాట్ పద్ధతి లేదు కదా. సో అందుకని చాలా పిల్లలకు మార్క్స్ తగ్గుతున్నాయి. అప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. నిద్రలో లేపి అడిగినా సరే ఆ లెసన్లో ఏముంది, అసలు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ మీరు మీకై మీరు మీ పిల్లలకి ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ టీచర్స్ మీద అయితే వదిలేయకండి. సో ఇలా చేశారనుకోండి, పిల్లలు చదివిని ఇప్పటికి కాదు ఎప్పటికీ మర్చిపోరు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఇప్పుడు చదివేశాంగా ఎట్లా ఏంటి అనేది మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా అలాగని చేశారు అంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అండ్ ఇప్పుడు నేను మీకు హోంవర్క్స్ ఎలా చేయించాలో చెప్పాను, పిల్లల్ని ఎలా చదివించాలో చెప్పాను, ఏ టైంలో లేసి చదివించాలో చెప్పాను, అండ్ అలాగే వాళ్ళు మర్చిపోకుండా చదవాలంటే ఏం చేయాలో చెప్పాను. అండ్ ఇవన్నీ చెప్పాను కదండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా పిల్లల్ని దయచేసి భయపెట్టకండి. మీరు ఎంత భయపెడితే వాళ్ళు అంత ఇదిగా బిహేవ్ చేస్తారు. మొండితనం, పెంకితనం ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా చెయ్యకండి, అలా అని చెప్పి బుజ్జగించకండి.
అలా అని చెప్పి బ్రైబ్ చేయకండి. అంటే వాళ్ళకి నాన్న ఇదిగో నువ్వు హోంవర్క్ చేసావా నీకు చాక్లెట్ ఇస్తాను, నాన్న నువ్వు ఈరోజు చదివావా నేను నీకు టీవీ చూడడానికి అలౌ చేస్తాను, ఇలాంటివి కూడా చేయకండి. అప్రిసియేషన్, లంచం ఇవ్వడం కన్నా అప్రిషియేట్ చేయండి. ఇప్పుడు మన ఆడవాళ్ళే తీసుకోండి, ఇంట్లో మనం ఏదైనా వంట చేసామనుకోండి, మనల్ని ఎవరైనా అస్సలు ఏమన్నా చేసావు ఈరోజు వంట అంత టేస్టీగా ఉందని పొగిడారంటే మనం అసలు ఇంకా రెక్కలు కట్టేసుకొని గాల్లో ఎగిరేస్తాం కదా. మనకంటే పిల్లలకి అప్రిసియేషన్ చాలా అవసరం అండి. సో మీరు అలా అప్రిషియేట్ చేయండి వాళ్ళని. లైక్ పిల్లలకి ఏం చదివావు నాన్న నువ్వు వెరీ గుడ్ అన్నారనుకోండి, సో అది అక్కడ అప్రిషియేట్ చేస్తారు. నెక్స్ట్ ఒక హైఫై ఇచ్చి అప్రిషియేట్ చేయొచ్చు మీరు. లేదు అంటే పిల్లలకి స్టిక్కర్స్ ఇవ్వండి. నన్ను అడిగితే నేనైతే పిల్లలకి స్టిక్కర్స్, స్కూల్లో కూడా నేను ఎవరైనా పిల్లలు బాగా చదివారంటే వాళ్ళకి వెరీ గుడ్ అని చెప్పి ఒక బ్లూ రిబ్బన్, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో నీకు ఈ రిబ్బను ఇంకొక రిబ్బన్ ఇలా ఇస్తానన్నమాట. సో మీరైతే పిల్లలకి స్టిక్కర్స్, ఈరోజుతో నన్ను ఇంత వర్క్ చేస్తే నీకు స్టార్ స్టిక్కరు, ఇంత వర్క్ చేస్తే నీకు వెరీ గుడ్ స్టిక్కరు ఇలా ఇవ్వండి. అంటే పిల్లలకి అప్రిసియేషన్ అన్నమాట. దానికోసమైనా వాళ్ళు ఏమన్నా చేస్తారు. లేదు అనుకుంటే పిల్లలకి ఏదైనా ఒకటేనండి. ఇప్పుడు స్టోరీ బుక్స్ తీసుకోండి, కామిక్ బుక్స్ తీసుకోండి. చాలామంది ఏం చెప్తారంటే అమ్మాయిడ మా పిల్లోడు ఎప్పుడు చూడు స్టోరీ బుక్స్ చదువుతున్నాడు, ఎప్పుడు చూడు కామిక్స్ చదువుతున్నాడు అని. దానికి టైం పీరియడ్ పెట్టుకోండి అంతేకాని అస్సలు చదవకుండా అలౌ చేయకండి. ఎందుకంటే చాలామంది పిల్లలు అసలు చదవడం కూడా రావట్లేదు. ఏదైనా చదవడం అలవాటు అయితేనే కదా ఆటోమేటిక్గా చదవడం వస్తుంది, మీరు ఆపితే ఏమొస్తుంది. సో వాళ్ళని చదవనివ్వండి. ఇప్పుడు మీరు చదవనిచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏదైనా వాళ్ళు చదవగలరు. అంటే ఇప్పుడు కామిక్ బుక్క, సో తనకి చెప్పండి నాన్న ఈ రోజుకి ఈ స్టోరీ జస్ట్ హాఫ్ అన్ అవర్ చదువు, నువ్వు హాఫ్ అన్ అవర్ స్టోరీ ఫినిష్ చేసేయండి. సో తను చదివిన తర్వాత తను అడగండి, నాన్న ఏం స్టోరీ చదివావు ఈరోజు, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడగండి. సో తనకై తనే ఆ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తనకి చెప్పండి మీరు ఒకరోజు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, ఒకరోజు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి, అండ్ దాంతోపాటు చదువు కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ అన్నీ పాటించండి, మీ పిల్లల్లో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. అంటే నేను చెప్పినవి ఖచ్చితంగా మీరు పాటిస్తేనంటే కొందరు ఏంటంటే మేము అలా చేసాము ఇలా చేసాము అలా కాదు, ఖచ్చితంగా ఇవి ఈ టిప్స్ నిదానంగా ఒక్కొక్కటి, అంటే ఒకేసారి అన్నీ చేయలేము కదా, నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చేసే డైలీ టాస్క్స్లోనే వీటిని నేను చెప్పిన వాటిని కూడా జాయిన్ చేసుకుంటూ మీ పిల్లలు ఒక స్టడీని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మార్పు వస్తుందండి. ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు అంటే చూడండి, వచ్చింది అనుకుంటే ఒక 1 మంత్ 2 మంత్స్ టైం అయినా పట్టనివ్వండి, ఇబ్బంది లేదు. నిదానంగా చూడండి, తొందర పడకండి, తొందరపడి పిల్లల్ని అరవకండి. సో మీకు నేను టైం టేబుల్ చార్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, అది ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు లాస్ట్లో ఆ వీడియోలో, ఖచ్చితంగా లాస్ట్లో వస్తుంది చూడండి ఆ చార్ట్. నేనైతే ఎలా ఫిక్స్ చేస్తానో దాన్ని బట్టి మీకు నచ్చితే ఆ టైం టేబుల్ చార్ట్ కూడా ఫిక్స్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పటి వరకు నేను ఇచ్చిన టిప్స్ మీకు కనుక నచ్చినట్లయితే, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.